హాయ్, ఎలా ఉన్నారు? నేను అర్జెంటుగా బయటకు వెళ్ళేది, జస్ట్ నాకు ఒక 20 మినిట్స్ టైం ఉంది. సో నేను ఎక్కువ రెడీ అయ్యే ఛాన్స్ నాకు లేదు. సో నేను ఒక నా బేసిక్ మేకప్ లుక్ అనేది నేను ఈరోజు చేస్తున్నాను అనమాట. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను దాదాపుగా, అంటే మేకప్ వైజ్గా. నాకు ఎక్కువ మేకప్ రానప్పుడు కూడా నేను బేసిక్గా నేర్చుకుంది ఈ లుక్కే. సో నేను టైం లేదనుకున్నప్పుడు ఎలా వేసుకోవాలి అని ఆలోచించే టైం కూడా లేదు అనుకున్నప్పుడు నేను ఈ బేసిక్ లుక్ ఫాలో అయిపోతాను అనమాట, సిగ్నేచర్ లుక్ అనుకోండి ఇంకా. సో ఈరోజు నేను ఫాస్ట్గా మీకు చూపిస్తాను. బేసిక్ మేకప్ లుక్ అయినా హెవీ మేకప్ లుక్ అయినా దేనికైనా మన స్కిన్ కేర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నా ఫస్ట్ నేను గుడ్ వైబ్స్ది రోజ్ హిప్ సిరమ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది అప్లై చేసేసుకుంటాను. సో ఇది నా సీరం, తర్వాత మాయిశ్చరైజర్గా కూడా నేను విటమిన్ ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఏ మేకప్కైనా ఖచ్చితంగా స్కిన్ కేర్ ఫాలో అవ్వాల్సిందే. సో నేను ఇది కూడా గుడ్ వైబ్స్ది అప్పుడు తెప్పించుకున్న విటమిన్ ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఎలాగో సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా స్కిన్ కేర్ కూడా మనం ఫాలో అవ్వాలి. వాటర్మిలన్ జెల్ కూడా యూజ్ చేస్తున్నాను, ఇది కూడా గుడ్ వైబ్సే. సో ఈరోజు ఇది కూడా యూజ్ చేస్తాను నేను. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఈరోజుకి నా స్కిన్ కేర్ అనమాట. నెక్స్ట్ నేను డైరెక్ట్ ఫౌండేషన్ యూజ్ చేయట్లేదు, అందరికీ తెలిసిందే జస్ట్ పాండ్స్ బీబీ క్రీమ్, అది అప్లై చేసేస్తున్నాను. స్కిన్ కేర్కి మీరు జనరల్గా నేను ఎప్పుడు చెప్పినట్టు మీరు ఏది ఫాలో అవుతారో అది ఫాలో అవ్వండి ఫస్ట్. అది ఫాలో అయినాకే నెక్స్ట్ స్టెప్స్ కంటిన్యూ చేయండి. డే టైం కాబట్టి, డే టైం బయటకు వెళ్తున్నా కాబట్టి నాకు హెవీ నాకు ఫౌండేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ నేను పాండ్స్ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ హ్యాండ్స్ని యూజ్ చేస్తున్నాను. నాకు పాండ్స్ బీబీ క్రీమ్ చాలా నచ్చుతుంది, ఎందుకంటే నాకు ఇది కవరేజ్ వైజ్గా ఓకే అనిపిస్తుంది. డే టైంకి ఇది సరిపోతుంది. నేను వెళ్ళేది ఫంక్షన్కి కాదు కాబట్టి ఇదేనే నాకు. నేను కన్సీలర్ కానీ ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను పార్టీకి కాదు వెళ్ళేది. సో నేను నెక్స్ట్ డైరెక్ట్ పౌడర్ అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది మేబ్లింది. ఊరికే బయటకు వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఐబ్రో ఫిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. సో నేను నెక్స్ట్ నేను యాషీ బ్రౌన్ లాంటి షేడ్తోని, ఐ షాడోతోని నేను అప్లై చేసేసుకుంటున్నాను పౌడర్ది. సో మా ఐబ్రోస్ అనేది మన ఫేస్కి ఇంత డిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి ఐబ్రోస్ ఫిల్లింగ్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఒక ఐబ్రో కోమ్తో నేను ఈవెన్ అవుట్ చేస్తున్నాను. నాకేంటంటే నేను ఈరోజు వేరే ప్లేస్లో చేస్తున్నాను, లైటింగ్ సరిగ్గా తెలియట్లేదు. సో నేను ఐ షాడో ఏది అప్లై చేయట్లేదు, డైరెక్ట్ ఐలైనర్ తీసుకొని ఐలైనర్ అప్లై చేసేస్తున్నాను. నేను ఇక్కడ వాడేది కూడా ఎస్క్యూ స్టేక్ విక్ ఐలైనర్. నేను హెవీ మేకప్ కాదు కాబట్టి ఐలైనర్ వింగ్ ఐలైనర్ పెట్టుకుంటున్నాను, కొంచెం ఐలైనర్ ఎక్కువ ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. ఈ కార్నర్ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి వింగ్ ఐలైనర్కి, ఈ అవుటర్ లైన్ నుంచి ఇన్నర్ లైన్కి ట్రయాంగిల్. సో ఐ మేకప్ లేదు కాబట్టి నేను లైనర్ ఎక్కువ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా టూ సైడ్స్ ఐలైనర్ అప్లై చేసేసుకుంటాను. నెక్స్ట్ డైరెక్ట్ నేను కాజల్కి వెళ్ళిపోతాను. కాజల్ కూడా నేను ఇక్కడ వాడేది స్టేక్ విర్కి, ఇది కాజల్ హైట్ లైన్ కింద వాటర్ లైన్ చేసి కింద వాటర్ లైన్కి హెవీగా అప్లై చేసుకుంటాను. కింద కూడా హెవీగా ఇలా అప్లై చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఒక బ్లాక్ ఐ షాడో తీసుకొని కింద నేను అప్లై చేసేసుకుంటాను, కొంచెం కదలకుండా కూడా ఉంటుందన్నమాట, ఎక్కువ సేపు ఉంటుంది ఐ షాడో మనం కాజల్ అప్లై చేసి నెక్స్ట్ ఐ షాడో అప్లై చేస్తే. నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తున్నాను. ఇది కూడా మేబ్లిందే, ఎప్పుడు వాడేది దొరకట్లేదు, ఇది వాడుతున్నాను ఇప్పుడు మేబ్లింది.
కాంటూర్ కూడా ఏం చేయట్లేదు, డైరెక్ట్ నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం పర్పుల్ షేడ్ లాంటిది నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను కొంచెం అప్లై చేసుకుంటాను అంతే. వచ్చేసి నేను హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎంయూఏ బ్రాండ్ అనుకుంటా. నేను పార్టీస్కి వెళ్ళినా అంటే ఫంక్షన్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా నా మేకప్లో ఖచ్చితంగా హైలైటర్ అనేది ఉంటుంది. అంత ఎడిక్ట్ అయిపోయాయి అనమాట, దానికి అంత కొంచెం గ్లో ఇస్తుంది కాబట్టి. ఇలా ఉంటుంది కాబట్టి దీనికి అలా ఎడిక్ట్ అయిపోతాం మనం. నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. నా సమ్మర్ మొత్తం హెయిర్ స్టైల్ ఇదే కాబట్టి నా హెయిర్ స్టైల్ ఇంతే. నెక్స్ట్ నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం ఒక లిప్స్టిక్ పెట్టేసుకుంటాను. సో ఇది వచ్చేసి నా కంప్లీట్ లుక్ అనమాట. ఎక్కువ మేకప్ లైక్ చేయని వాళ్ళు మీరు ఫంక్షన్స్కి ఇలా కూడా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదు. సో ఇది వచ్చేసి నా సిగ్నేచర్ లుక్ అనమాట. నేను నాకు మేకప్ ఎక్కువ తెలియనప్పుడు ఐ షాడోస్ అప్లై చేయడం సరిగ్గా రానప్పుడు నేను ఇదే కొన్ని ఇయర్స్ ఇదే ఫాలో అయ్యాను. అండ్ ఐలైనర్ కూడా ఇంత పెట్టకపోయేదాన్ని అప్పుడు నాకు సరిగ్గా పెట్టడం రాక. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అయినా కాబట్టి కొంచెం వింగ్ ఐలైనర్ పెట్టుకుంటున్నాను అనమాట. సో బట్ నేను మోస్ట్లీ నాకు సరిగ్గా ప్రాపర్గా మేకప్ రానప్పుడు నేను ఇదే ఇంతే ఫాలో అయ్యి వెళ్ళిపోయేదాన్ని. ఫంక్షన్స్కి ఐలైనర్ ఒకటి, కాజల్, లిప్స్టిక్ అంతే, ఇది పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట. సో ఇది వచ్చేసి నా సిగ్నేచర్ లుక్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.